ఈ నెల ఐదున నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్ రాత పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు కార్యదర్శి సమాపేశమై రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు సిట్ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వ విభాగాల్లో ఎనిమిది వందల ముప్పై మూడు సహాయ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈ నెల ఐదున రాత పరీక్ష జరిగింది ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకోగా యాభై ఐదు వేల మంది రాశారు అయితే ఈ నెల పదకొండున ఏఈ ప్రశ్నా పత్రాలను టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్న ఏఎస్ఓ ప్రవీణ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్లు కంప్యూటర్ నుంచి దొంగలించినట్లు సమాచారం అందింది దీనిపై కమిషన్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ లో పోలీస్ కేసు నమోదైంది గురుకుల ఉపాధ్యాయుని రేణుక సహాయంతో అభ్యర్థులకు విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది దీంతో ఈ పరీక్షను రద్దు చేయాలా కొనసాగించాలా అనే విషయంపై రెండు రోజులుగా చర్చలు జరిగాయి మంగళవారమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ పోలీసు న్యాయ నివేదికలు అందడంలో ఆలస్యం కావడంతో కమిషన్ సమావేశం కాలేదు బుధవారం సాయంత్రం న్యాయ నివేదిక వచ్చాక పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే వెల్లడిస్తామంది సాధారణంగా ఏదైనా పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం కవర్ సీల్ను పరీక్ష తేదీ సమయానికి ముందుగా తెరిచినా బయటి వ్యక్తులు అభ్యర్థుల చేతికి ప్రశ్నాపత్రం వచ్చినా లీకైనట్లు భావిస్తారు అందువల్ల ఏఈ పరీక్షను రద్దు చేస్తారని అందరూ భావించారు అయితే అభ్యర్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటామని కమిషన్ తెలిపింది పోలీస్ కేసు నమోదైనందున ఆధారాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని కమిషన్కు న్యాయ సలహా ఇచ్చింది అభ్యర్థుల్లో అపోహాలను తొలగించేందుకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు కమిషన్ వర్గాలు పెల్లడించింది సీట్ నివేదిక వచ్చాక అందులో అంశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి